హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ డోనట్. ఇది బేకరీ స్టైల్లో తయారు చేస్తున్నాను నేను. ఇందులో ఈస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రావాలి అంటే కంపల్సరీగా ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈస్ట్ యాడ్ చేసుకోకుండా డోనట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీకు కుదిరితే చెక్ చేయండి. ఇవాల్టి వీడియోలో డోనట్స్ ప్రిపరేషనే కాకుండా డోనట్స్ని డెకరేట్ చేసుకోవడానికి రకరకాల టాపింగ్స్ ఉంటాయి కదా, అంటే చాక్లెట్ టాపింగ్ కానీ క్రీమ్స్ కానీ, ఇవి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎలా చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు హాట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. 1/4 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. మిల్క్ వేడిగానే ఉన్నాయి కదా, షుగర్ కరిగేంత వరకు విస్కర్ తోటి బీ చేసుకుందాము. షుగర్ మెల్ట్ అయ్యి పాలు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో 3/4 టీ స్పూన్ వరకు డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ తోటి కలుపుకోవాలి. మూతతో కవర్ చేసి 6 to 7 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము. 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మనకి ఈస్ట్ కరెక్ట్గా యాక్టివేట్ అయితే పైన నురుగు నురుగ్గా, అంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రాతీనెస్ తోటి ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఇలా నురుగు నురుగ్గా వస్తేనే మనకి కరెక్ట్గా ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్లు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకునే క్వాంటిటీకి. సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని ఇందులో 1.5 కప్ వరకు మైదా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. సాల్ట్ని మనం డైరెక్ట్గా ఈస్ట్లో యాడ్ చేసుకోకూడదు, ఇలా మైదా పిండిలో యాడ్ చేసుకొని జల్లించుకుంటే మనకి ఈస్ట్ అనేది కిల్ అవ్వకుండా యాక్టివేట్ అవుతుంది. పిండి మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం మైదా పిండి చల్లుకొని కలుపుకోవచ్చు. స్పాచులా తోటి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా ఉన్న మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పిండిని సాఫ్ట్గా స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్ చేసుకోవడం కోసం ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండిని స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో సాఫ్ట్గా 7 నుంచి 8 నిమిషాల వరకు నేను పిండిని నీట్ చేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా, అలానే మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఎక్కడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. పిండిని సాఫ్ట్గా నీట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిండి మనకి డ్రై అయిపోకుండా ఉంటుంది, ఎయిర్ లీక్ అవ్వకుండా. ఏదైనా క్లాత్తో కానీ మూతతో కానీ ఇలా కవర్తో కానీ కంప్లీట్గా క్లోజ్ చేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకుందాము. 1 అవర్ తర్వాత కవర్ని ఓపెన్ చేసి చూద్దాము. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది, మనం ఈస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఎయిర్ ఫిల్ అయ్యి పిండి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పిండిని మనం చేతితోటి ఎయిర్ మొత్తం పోయేలాగా సాఫ్ట్గా మరొక 2-3 నిమిషాల పాటు నీట్ చేసి పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని నేను 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఒక పార్ట్ని తీసుకొని ఇలా సాఫ్ట్గా చపాతీ ఉండేలాగా రౌండ్గా చేసుకొని చపాతీ రోలర్ తోటి ప్రెస్ చేసుకోవాలి. మనం ఇందులో మైదా కూడా యాడ్ చేసుకోవట్లేదు కదా ప్రెస్ చేసుకునేదానికి, కొంచెం చపాతీ రోలర్కి ఆయిల్ అప్లై చేస్తే అంటుకోకుండా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవచ్చు. థిక్నెస్ నేను ఈ మాత్రం ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా మూతతో కానీ గ్లాస్తో కానీ, ఈ డోనట్స్ని మనం వడ షేప్లోనే కట్ చేసుకుంటాం కదా, అంటే మధ్యలో హోల్ వచ్చేలాగా అలాగే కట్ చేసుకున్నాను. పిండిని మరీ లూజ్గా కాకుండా, అలానే గట్టిగా కాకుండా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటే డోనట్స్ చేసుకున్న తర్వాత అవి సాగిపోకుండా అలానే గట్టిగా కాకుండా ఉంటాయి. డోనట్స్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా పిండి మిగులుతుంది కదా, దాన్ని కూడా మళ్ళీ చపాతీ ఉండలాగే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీకు గట్టిగా అనిపిస్తే సాఫ్ట్గా నీట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇందులో ఈస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సైజ్ అనేది చాలా పెద్దవిగా అవుతాయి. అందుకని ఎక్కువ మందంగా కాకుండా కొంచెం థిన్గా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అన్నిటినీ ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని వీటి మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి మూతతో కానీ క్లాత్తో కానీ కవర్ చేసి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియం హాట్లో ఉంచుకొనే మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి.
ఒక సైడు లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడి అయితే మనకి పైన ఫ్రై అవుతుంది, లోపల ఫ్రై అవ్వదు. ఇలా రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా కొంచెం గట్టిగా అయిపోతాయి. చూసారు కదా, సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే డోనట్స్ని మనం ఈజీగా బేకరీ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో సెకండ్ టైం కూడా ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకుంటే మనకి పైన రోస్ట్ అయిపోకుండా, అంటే మాడిపోకుండా కరెక్ట్గా వస్తాయి. డోనట్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, డోనట్స్ మీద ఖచ్చితంగా క్రీమ్ అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకున్నాను, కుకింగ్ బటర్. దీన్ని సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి సాఫ్ట్గా బీట్ చేసుకుందాము. ఇందులో 1 or 2 డ్రాప్స్ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. క్రీమ్ కొంచెం స్టిఫ్గా అయ్యేంత వరకు విస్కర్ తోటి సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్రీమ్ రెడీ అయిపోయింది. కొన్ని డోనట్స్ మీద షుగర్ పౌడర్ అప్లై చేసుకున్నాను, మరికొన్ని డోనట్స్ మీద హనీ కానీ షుగర్ సిరప్లో కానీ ఇలా డోనట్స్ని డిప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాక్లెట్ సిరప్లో కూడా డిప్ చేస్తున్నాను. నేను హర్షీ సిరప్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం థిక్గా అవుతుంది కదా, ఈ సిరప్లో డోనట్స్ని డిప్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. రకరకాలుగా మనం ఈజీగా ఇంట్లోనే మనం టాపింగ్స్ని కూడా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి మీద కొన్ని షుగర్ బాల్స్ యాడ్ చేస్తున్నాను. మరొక డోనట్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. క్రీమ్ని కానీ చాక్లెట్ సిరప్లో కానీ డిప్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, డోనట్స్ చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం క్రీమ్ కానీ చాక్లెట్ సిరప్ కానీ షుగర్ పౌడర్ ఇలా ఏదైనా అప్లై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మెల్ట్ అయిపోతాయి. ఈ క్రీమ్ మీద షుగర్ స్పార్కిల్స్ కూడా యాడ్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. ఒక డోనట్ మీద కొంచెం డిఫరెంట్గా ఉండేందుకు 1/2 క్రీమ్ 1/2 చాక్లెట్ సిరప్ అప్లై చేసుకున్నాను, షుగర్ స్పార్కిల్స్ కూడా అప్లై చేశాను. చూసేదానికి చాలా బాగున్నాయి కదా. ఇలా ఇంట్లోనే మనం చిన్న చిన్న ఐటమ్స్ తోటి డిఫరెంట్గా టాపింగ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సాఫ్ట్గా ఎంతో ఫ్లఫీగా ఉన్న బేకరీ స్టైల్ డోనట్స్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ కొంచెం స్పెషల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.